హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్ ఈ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ ఫ్రెష్గా ఉండే బెండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి బాగా కడిగి ఆరపెట్టానండి చూడండి వాటర్ ఏం లేవు వీటిని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకున్నాను వాటిని కూడా ఒక పది నిమిషాల వరకు ఆరపెట్టాను జిగురుగా ఉంటాయి కదండి బెండకాయలు అలా జిగురు ఏమి లేకుండా ఇలా నీట్గా చేసుకోవాలండి ఇప్పుడు వీటికి కొద్దిగా మసాలాని అప్లై చేద్దాం ముందుగా ఇక్కడ సాల్ట్ని యాడ్ చేశాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక ముక్కలు స్పూన్ దాకా కారం అండి తర్వాత ఇది ధనియాల పౌడర్ ఒక స్పూను అలాగే గరం మసాలా అండి ఆర్చిది ఒక స్పూన్ దాకా యాడ్ చేశాను తర్వాత ఇది ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇది శనగపిండి అండి టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి చూడండి ఇప్పుడు కలర్ బాగా కనిపిస్తుంది ఇంకా ఒక స్పూన్ దాకా బియ్యం పిండి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను యాడ్ చేయలేదు ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మెల్లగా ఇలా మొత్తం మిక్స్ చేయాలండి బాగా అవన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా అంతా మిక్స్ చేయాలి ఇంకా కొంచెం పౌడర్ పౌడర్గా ఉంది అంటే లైట్గా నీళ్ళని చల్లుతూ ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి దగ్గర వచ్చే వరకు అవసరమైనప్పుడు మాత్రమే కొద్దిగా లైట్గా నీళ్ళని చల్లుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇవి ఆయిల్లో మనం చికెన్ పకోడాని ఎలా చేస్తామో ఆ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి పిల్లలు మొత్తం ఇట్లే తినేస్తారు అంత కరకరలాడుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడయి పెట్టి ప్యాన్ ఆయిల్ హీట్ అయిందండి చూడండి ఈ విధంగా మెల్లగా ఒక్కొక్కటి వదలాలి ఈ విధంగా ఆయిల్లో మొత్తం అన్నీ పకోడీలాగా వేసేసుకోవాలండి మెల్లగా వాటిని బాగా డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని డీప్ ఫ్రై చేయాలండి బాగా మంట కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మరి హై లేకోకుండా మరి లో లేకోకుండా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత కరకరలాడుతూ ఉంటాయంటే బెండకాయలు పిల్లలందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి డైలీ చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరొకసారి ఇలాగే తీసుకొని పకోడీలు ఎలా వేస్తామండి ఆ విధంగా మెల్లమెల్లగా ఆయిల్లో వదిలేయాలి వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా కరకరలాడే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అందులో ఆల్ అని వస్తుంది దాన్ని కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్